తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం దేవాలయ భూములు లీజుకిచ్చి అన్యక్రాంతం చేస్తున్నారని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అర్చకులపై ఆరోపిస్తున్నారు రేవు నాగేశ్వరరావు. కాజలూరు మండలం కొలంక గ్రామంలో ప్రసిద్దిగాంచిన సోమేశ్వర స్వామి దేవస్థానంపై ఇద్దరు అర్చకులు, ఒక అర్చకుడు మరణించడంతో వారి అర్చకత్వానికి ఇచ్చిన 6 ఎకరాల పంట భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకుని దేవాలయ సంస్థకు తెలియకుండా 2 ఎకరాల పంట భూమిని రొయ్యల చెరువుకి లీజుకిచ్చారని, మిగిలిన 4 ఎకరాల పంట భూమిని కౌలుకిచ్చి అనుభవిస్తున్నారని, వెంటనే ఆ పంట భూమిని దేవాలయానికి అప్పచెప్పి దేవాలయానికి ఆదాయం సమకూర్చాలని, అన్యాయంగా అనుభవిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోలంక గ్రామ కాపురస్తుడు రేపు నాగేశ్వరరావు మీడియాకు తెలియజేశారు. అక్కడ ఇండమెంట్ భూమి ఎంత ఉంది, ఎంత లీజుకి ఇచ్చారు, ఎంత సరే చేస్తున్నారు, అది అది కూడా తెలుసు, అది కూడా తెలియదు. ఎవరు చేస్తున్నారు అండి, మీకు ఏం తెలుసు అండి? శ్రీ సోమేశ్వరం టెంపుల్ కోలంక పాజూరు మండలం. ఆయన దేవ నాగేశ్వర గారు అన్న ఆయన స్పందన దాంట్లో లెటర్ పెట్టారండి. ఆ లెటర్ ఏసీ గారికి ఫార్వర్డ్ చేస్తే ఏసీ గారి ఆఫీస్ నుంచి నాకు వచ్చింది. ఏంటండి అది ఎలిగేషన్, ఏంటి ఏం పెట్టాడు దాంట్లో, ఏముంది ఎలిగేషన్ అంటే అండి? దాంట్లో మ్యాటర్ అయితే నా దాంట్లో నా దగ్గర ఉన్న దాంట్లో మ్యాటర్ లేదండి. దాంట్లో ఓన్లీ ఇంగ్లీష్ మ్యాటర్లు వచ్చింది, నేను దాన్ని రాసి పంపించానండి. నేను రాసి పంపించండి, ఇలాగా 18 ఎకరాల 69 సెంట్లు ల్యాండ్ ఉందండి. వెళ్ళిపో బాబు, వెళ్ళిపోండి. అంటే ఇప్పుడు మీ దేవస్థానం భూమి అన్యక్రాంతం అది 11 ఎకరాలు 2 సెంట్లు ఉన్నది, అచ్చిక ల్యాండ్లో ఉందండి. అది 8 ఎకరాల్లో తగ్గింది అన్నది నాకు ఐడియా లేదండి. అది దేవస్థానం భూమి అనేది అన్యక్రాంతం అవుతుందా లేకపోతే మామూలుగా ఉన్నది అనేది ఈ క్షేత్రస్థాయిలో మీరు పరిశీలించారండి? అన్యక్రాంతంలో అయితే మాటకి అచ్చిక సర్వీస్ ల్యాండ్లోనే ఉందండి. అన్నారు కదా అన్నప్పుడు అది ఎంతవరకు సమంజసం అనేది మీరు ఈవోగా మరి పరిశీలించి దాన్ని ఏమన్నా వివరణ చెప్పాలండి. ధన్యవాదాలు. ఈ కాలం దాటారట